పీవీకి భారతరత్న ఇవ్వడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు పీవీ నరసింహారావు కుమార్తె వాణిదేవి. ఆలస్యంగా ప్రకటించినా సంతోషంగా ఉందన్నారు ఆమె. పీవీ సంస్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ప్రజల క్షేమమే పీవీ జీవితంగా భావించారన్నారు. దేశంలో సంస్కరణలకు పీవీ ఆద్యుడని, తరతరాలకు మేలు చేసే సంస్కరణలు తెచ్చారన్నారు. పీవీకి భారతరత్న రావడంతో తెలంగాణ అంతా సంతోషిస్తుందని అన్నారు వాణిదేవి. చాలా హ్యాపీ మూమెంట్ ఇది. ఒక చారిత్రాత్మక రోజు ఇవాళ, ఒక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మంచి రోజు ఇది. తెలంగాణ గడ్డ మీద కొట్టిన మన తొలి తెలుగు ప్రధాని కీర్తిశేషులు శ్రీ పివి నరసింహారావు గారికి భారతరత్న అనౌన్స్ చేయడం అనేది చాలా చాలా సంతోషించే రోజు. ఈరోజు దేశ ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కంటిన్యూస్గా కనుక ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు భారతరత్న విలువ ఎక్కువైపోయిందేమో పివి గారికి ఇచ్చి అని నేను అనుకుంటాను. తొలి తెలుగు ప్రధాని మన తెలంగాణ నుంచి మొట్టమొదటిసారి, దక్షిణాది నుంచి అప్పటిదాకా ప్రధానినే లేరు మనకు. ఏవైనా ఉత్తరాది వాళ్లే ప్రధానులు, కానీ ఒక తెలుగు వారు కూడా, ఒక దక్షిణాది నుంచి కూడా ప్రధానులు కావచ్చు అనే ఒక ఆదర్శప్రాయమైన గొప్ప వ్యక్తి. ఊరికే అలా అవడం, అలా తన టర్మ్ అయిపోయినాక వెళ్ళిపోవడం అని కాకుండా ప్రపంచంలోనే జ్ఞాపకం ఉంచుకునేటువంటి గొప్ప సంస్కరణలు చేశారు ఆయన టైంలో. 91-92 దేశ పరిస్థితి ఎలా ఉండేది, ఎటువంటి స్థితిలో ఉండేది, ఎటువంటి ప్రమాదపు అంచులో ఉండేది అనే సంగతి కాస్త చరిత్ర పుటల్లో చూడండి. కానీ తనను ప్రధాని చేసినప్పుడు ఎటువంటి భయం లేకుండా, ఎవరికి కూడాను మొహమాటం లేకుండా, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇంకా ఎవరో మొహమాట నేను చేస్తే ఏమనుకుంటారో అనే ఎటువంటి విచారం లేకుండా ప్రజల క్షేమమే తన జీవితం. ఈ ఏజ్లో నన్ను ప్రధాని చేసిండ్రు అని అంటే ప్రజలకు ఏదో చెయ్యాలి అని ఒక గొప్ప తీవ్రమైన కాంక్షతో. ప్రజలే ఫస్ట్ ప్రయారిటీ, ఇంకేమీ లేదు. అది కూడా వచ్చిన ప్రాబ్లమ్ని టెంపరీ సొల్యూషన్స్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్స్. పర్మనెంట్ సొల్యూషన్స్ అంటే ఒక సంవత్సరానికి 2 సంవత్సరాలు